We want to continue our study on how we can be ready for the coming of Christ. క్రీస్తు రాకడ కోసం మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటి అంశాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈవెన్ దో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బిలీవర్స్ స్పీక్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, యాజ్ వీ స్టడీ గాడ్స్ వర్డ్ వీల్ ఫైండ్ వెరీ ఫ్యూ ఆర్ రియలీ రెడీ ఫర్ ఇట్. క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారి ప్రసంగాలు మనం పరిశీలన చేసినప్పుడు నిజమైనటువంటి రాకడ ప్రసంగాలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. And the reason is that they have not read God's word carefully. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు జాగ్రత్తగా పరీక్షించి పఠనము చేయడం లేదు. We can think of the day when we stand before the Lord like a final examination. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు చిట్ట చివరి పరీక్షగా ఉంటున్నది. In 2 Corinthians in chapter 5, రెండవ కొరింతి 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, we read like this, మనము చదువుతున్నాము verse 10, 10వ వచనంలో, we must all appear before the judgment seat of Christ that everyone may be rewarded for his deeds which he did in the body according to what he has done, whether good or bad. రెండవ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. పాల్ హూ రోట్ దిస్ ఇంక్లూడ్స్ హింసెల్ఫ్. పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, రాసి ఆయన సారాంశపరంగా చెప్తూ ఉన్నాడు. హి డజంట్ సే యు, హి సేస్ వి. ఆయన ఏమంటున్నాడు అంటే మనము అని అంటూ ఉన్నాడు. సో హి ఇంక్లూడ్స్ హింసెల్ఫ్, హి ఆల్సో హస్ టు స్టాండ్ అట్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన కూడాను న్యాయపీఠము ఎదురుగా నిలబడవలసి ఉంటున్నది. ద బైబిల్ స్పీక్స్ అబౌట్ టూ జడ్జ్మెంట్ సీట్స్. ఇక్కడ బైబిల్ రెండు న్యాయపీఠాల గురించి ప్రస్తావిస్తుంది. One is the judgment seat of Christ where only believers will stand to be judged for their works. విశ్వాసులు మాత్రమే తమకున్నటువంటి ఆ క్రియలను బట్టి తీర్పు తీర్చబడతారు, వారికి ఒక న్యాయపీఠము. And the other is called the great white throne judgment of God the Father. రెండవది ఏమిటంటే ధవళ సింహాసనము ముందర అందరికి కూడాను ఒక న్యాయపీఠం. That we read in Revelation chapter 20. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో అది మనకు కనబడుతుంది. All unbelievers stand and they are also judged for their works. అక్కడ కూడాను అవిశ్వాసులతో పాటు విశ్వాసులు కూడా నిలబడుతున్నారు, వారి వారి యొక్క క్రియలను బట్టి ప్రతిఫలం పొందడానికి. Now many people don't realize that when Christ comes again, we're going to be judged. క్రీస్తు వచ్చినప్పుడు విశ్వాసులమైనటువంటి మనకు కూడాను తీర్పు ఉంటుంది అనేటువంటి సత్యాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. A lot of people think, oh, we're not going to be judged. చాలా మంది అనుకుంటారు మాకు తీర్పు ఉండదండి అనుకుంటారు విశ్వాసులు. If you're a believer, you're not going to be punished, but you're going to be judged. అయితే మీకు శిక్ష ఉండకపోవచ్చేమో, కానీ మీ యొక్క క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. And what are we going to be judged for? ఈ యొక్క తీర్పులు దేనికోసం? ఫర్ ద థింగ్స్ ఇట్ సేస్ హియర్ దట్ వి డిడ్ ఇన్ దిస్ బాడీ. ఈ శరీరంలో మనము చేసినటువంటి క్రియలను బట్టి. వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అది మంచివా చెడ్డవా అనే దానికి సంబంధించి. ఎవ్రీ డే వి ఆర్ డూయింగ్ థింగ్స్ విత్ అవర్ బాడీ. ఎవ్రీ డే వి డూ థింగ్స్ విత్ అవర్ బాడీ. ప్రతిరోజు కూడాను శరీరంలో మనము ఏదో ఒక క్రియా ప్రక్రియ చేస్తూ ఉంటాం. And many times we forget about it. Aneka saarlu daniki sambandhinchi manamu marchipothu untam. We do wrong things and we don't confess it, we don't acknowledge them. Manamu chaala saarlu vaatini gurtinchamu, gurtinchina kodanu kshamaapana pondamu. And in unconsciously we have been deceived by Satan. Manaku teliyakundane saathanudu manalanu mosagistunnadu. Into thinking that because we have forgotten about it, God has also forgotten about it. వాడు ఏమని మనకు శోధన పెడతాడంటే, మనం మర్చిపోయాము, దేవుడు కూడా మర్చిపోయాడులే మీ క్రియల గురించి. There are many verses in scripture that Christians don't take seriously.
కొన్ని వచనాలు ఉన్నాయండి దేవుని వాక్యంలో, వాటి ప్రకారము క్రైస్తవులు తీవ్రముగా వీటి గురించి పట్టించుకోవడం లేదు. See, this whole chapter is talking about believers. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడాను విశ్వాసుల గురించి మాట్లాడుతుంది. He says, for example, in verse 2, we longing to be clothed with our dwelling from heaven. రెండవ వచనంలో మనం గమనించినట్లయితే మనము ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ నివాసం కోసము మనము ఎంతో అపేక్షిస్తూ ఉన్నాం. That's referring to believers, not unbelievers. అది విశ్వాసులకు సంబంధించినటువంటి వచనము, అవిశ్వాసులకు సంబంధించిన వచనం కాదు. Verse 7. ఏడవ వచనంలో we walk by faith and not by sight. That's referring to believers. మనము వెలుచూపు ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నాం. ఇది కూడాను విశ్వాసులకు సంబంధించినటువంటి విషయమే. Verse 8. ఏడవ ఎనిమిదవ వచనంలో we are happy to be absent from the body and at home with the Lord. దేహమును విడిచిపెట్టి ప్రభు వద్దకు నివసించాలని చెప్పని ఇష్టపడుతున్నాం. That's also referring to believers. ఇది కూడాను విశ్వాసులకు సంబంధించిన విషయమే. Verse 9. తొమ్మిదవ వచనం our ambition is to be pleasing to him. ఆయనకు ఇష్టముగా జీవించాలి, నివసించాలి అనేదే మన యొక్క ఆకాంక్ష. See, that's also referring to believers. అది కూడాను విశ్వాసులకు అనుసంబంధితంగా ఉంది. Why do we want to be pleasing to him? ఎందుకు ఆయనకు ఇష్టపూర్వకంగా మనం జీవించాలి? Because verse 10, one day we have to stand before him. ఎందుకంటే ఒక రోజున మనము ఆయన ముందర నిలబడవలసి ఉంది. And everything we did in our body is going to be tested. మనము శరీరములో చేసినటువంటి ప్రతి క్రియను బట్టి ఆనాడు ఆయన పరీక్షించబోతున్నాడు. ఇన్ 1 Corinthians chapter 3 ఒకటవ కొరింథీ మూడవ అధ్యాయంలో గమనిస్తే పౌల్ సేస్ ది సేమ్ థింగ్. పౌలు ఇదే మాట మళ్ళీ అక్కడ కూడాను చెబుతూ ఉన్నాడు. వై డస్ హీ రైట్ దిస్ టు ది కొరింథియన్స్? కొరింథీయులకు ఈ మాటలు ఎందుకు రాస్తూ ఉన్నాడు? బికాజ్ మెనీ పీపుల్ ఇన్ ది కొరింథియన్ చర్చ్ వర్ లివింగ్ యాజ్ దో దేర్ విల్ బి నో ఫైనల్ జడ్జ్మెంట్. ఆ సంఘంలో చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు చివరి న్యాయపీఠ తీర్పు లేదన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఐ లుక్ అట్ మెనీ బిలీవర్స్ టుడే ఐ ఫైండ్ దే ఆల్సో లివ్ ఇన్ ద సేమ్ వే. ఓ వన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్గివెన్ సో గాడ్ విల్ నాట్ జడ్జ్ మీ అట్ ఆల్. ఈనాడు చాలా మంది విశ్వాసులు కూడా దేవుడు మనల్ని క్షమించేశాడు, మనకు చిట్ట చివరి తీర్పు అంటూ లేదు అన్నట్టుగా వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. అండ్ వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు జడ్జ్ ఇన్ ద ఫైనల్ డే? అయితే మరి ఆ న్యాయ తీర్పు దినమున ఆయన ఏమి మనకు న్యాయం చేయబోతున్నాడు? See, Paul speaks most about judgment to the church in Corinth. ఇక్కడ తీర్పు అన్నప్పుడు ఆ కొరింతులో ఉన్నటువంటి సంఘానికి రాబోతున్నటువంటి విశ్వాసులకు తీర్పు. They were the one church that was so careless about their Christian life. ఎందుచేతనంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా మట్టుకు తమ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. He had to kept on telling them, don't think because you are believers you will not be judged by God. ఆ విశ్వాసులం కాబట్టి మాకు తీర్పు ఉండదు అన్నట్టుగా మీరు ప్రవర్తించవద్దని పౌలు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. We saw that verse. Everything we do in our body is going to be judged. మన శరీరంలో మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి మనకు తీర్పు ఉంటుంది. And in 1 Corinthians 3 he says that too. మొదటి కొరింథీ 3:2 లో గమనించినట్లయితే in 1 Corinthians 3 మొదటి కొరింథీ 3వ అధ్యాయము verse 13 13 వచనము every man's work will become evident because the day will show it because it will be revealed with fire and the fire will test the quality of every man's work. 12:13 కలిసి ఉన్నాయి, తెలుగులో చదువుతున్నాను. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. సో హీ యూజెస్ అ హ్యూమన్ ఇలస్ట్రేషన్. ఇక్కడ మానవ సంబంధమైనటువంటి ఉదాహరణ ప్రభు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. ఇఫ్ యూ పుట్ గోల్డ్ and silver and precious stones into the fire ee bangaramu vendi velagala raalana ganaka manamu agnilo vesinatayite it will come out as gold silver precious stones adi mari bangaram vendi velagala raalla gane bayitku vastayi but you put wood hay and straw into the fire aithe manamu ganaka andulo karra gaddi koyyakalu ganaka agnilo vesinatayite verse 12 12 vachinalo it won't come out like that adi karra gaddi koyyakalu laga bayitiki raadu agnilo nunchi మొత్తం మసి బూడిదైపోతుంది. ashes బూడిది మాత్రమే అక్కడ మిగిలిపోతుంది. So he is saying that the actions and all of our life are going to have different results when we are judged. అందుచేత ఆనాడు మనకు న్యాయ తీర్పు వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు మన క్రియలు అవన్నీ కూడాను తేటపరచబడతాయి. Now what is the fire going to test? అయితే ఇక్కడ అగ్ని దేనిని పరీక్షించబోతున్నది? Many people think I have done so much for the Lord.
చాలా మంది అనుకుంటారు ప్రభు కోసం నేను చాలా చేసేసానండి. I've given out thousands of tracts. ఎందుకంటే కొన్ని వేల కొలది పత్రికలు పంచిపెట్టాను. I've given so many hundreds of rupees. నేను మరి క్రీస్తు కోసం అని చెప్పని కొన్ని వేలు లక్షలు కూడాను ఖర్చు పెట్టాను. It's all quantity. ఇదంతా కూడాను రాసి మొత్తం thousands of tracts. ఓ ఎంతో కొన్ని వేల కొలది పత్రికలు hundreds of rupees. తర్వాత వేల కొలది రూపాయలు hundreds of meetings I've gone to. తర్వాత ఎన్నో కొన్ని వందల కొలది సభలకు హాజరయ్యాను. Everything is tested by quantity. మొత్తం నేను చేసినటువంటి మొత్తము ఎంత అన్నట్టుగా మనం ధీమాగా ఉంటాం. But you can take a whole large quantity of wood and put it in the fire, it's all burnt up. Aithe ippudu peda kattela koppa okadi teesukoni velli agnilo vesam anukondi boodi tappa em migaladu. It says here the fire will test the quality of each man's work. Mana gunatmakamainatvanti karyalu emito agni maatrame parikshistundani ikkada cheptunadu. And if his work remains, he gets a reward. నీవు చేసినటువంటి పని గనక నిలిచి ఉంటే నీకు బహుమానం. If his work is burnt up, he will suffer loss. Verse 15. నువ్వు చేసినటువంటి పని నీవు చేసినటువంటి సేవ గనక అది బూడిదైపోయిందంటే నీకు ఏమీ మిగలదు బహుమానం. But you may be saved. అయితే నీ మట్టుకు నీవు రక్షణ పొందవచ్చునేమో. But all your life's work will be burned. అయితే జీవిత కాలంలో నువ్వు చేసినటువంటి కార్యం అంతా కూడా మసైపోతుంది. Now you know there are two types of believers according to this passage. ఈ వచనము ప్రకారముగ రెండు రకాల విశ్వాసులు మనకు కనబడుతున్నారు. One whose quality of life is good, it remains for eternity. ఒక వ్యక్తి విశ్వాస జీవితము గుణాత్మకంగా ఉంటుంది, శాశ్వతమైన ప్రాతిపదికన. The other whose quality of life as a believer was so bad, it's burnt up for eternity. రెండవది విశ్వాసి ఏమిటంటే తను ఏదో చేసినట్టుగా మొత్తంగా కనబడుతుంది కానీ పనంతా కూడాను మసైపోతుంది, అతనికి మిగలదు. And that depends on your attitude to the Lord now. అందుచేత ప్రస్తుతము ప్రభువు పట్ల నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న వైఖరి దానిని తేల్చుతుంది. ఐ ఫౌండ్ దట్ బ్రాడ్లీ స్పీకింగ్ వీ కెన్ డివైడ్ బిలీవర్స్ ఇంటూ టూ కేటగిరీస్. విశాల దృక్పథంలో మనం మాట్లాడాలంటే విశ్వాసులను రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు. అండ్ వీ కెన్ యూజ్ దీస్ టూ వర్డ్స్ టు డిస్టింగ్విష్ దెమ్, మాక్సిమం అండ్ మినిమం. విస్తృతము ఉన్నది, అదే సమయంలో కనీసము ఉన్నది. సమ్ బిలీవర్స్ ఆర్ లైక్ దిస్. కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారు? What is the minimum I have to do to go to heaven? పరలోకానికి వెళ్ళాలంటే నేను చేయవలసినటువంటి కనీస ధర్మము. What is the minimum I have to do for the Lord in order to be accepted? దేవుని దృష్టిలో అంగీకృతంగా ఉండాలంటే నేను చేయవలసినటువంటి కనీస ధర్మము ఏమిటి? And there is another type of believer. మరొక రకమైనటువంటి విశ్వాసులు. Whose attitude is, what is the maximum I can do for God in this one earthly life? విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయిలో నేను ఏమి చేయగలుగుతాను? Because the Lord has done so much for me. ఎందుకంటే ప్రభు నా కోసం ఎంతో చేశాడండి. They're not doing it for reward, they're doing it because they are so grateful for ఇక్కడ బహుమానం కోసం వాళ్ళు చేయడం లేదు కానీ ప్రభు పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారు అధిక ప్రయాస. If you're born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే, I want to say to you, every one of you falls into one of these categories. మీలో ప్రతి ఒక్కరు కూడాను ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెంది ఉన్నారు. And you alone know which category you are. కనుక ఏ వర్గానికి నువ్వు చెంది ఉన్నావో నీకే తెలుసు. If you're always your mind thinks, well, I've done the minimum, I'm saved. కనుక నేను ఏదో కనీస ధర్మం చేశాను కాబట్టి నేను రక్షణ పొందాను. Yeah, I'll get to heaven. నేను పరలోకానికి వెళ్తాను. What do you want the Lord to say to you when you see him face to face? ప్రభువైన యేసు వారిని ముఖాముఖిగా నువ్వు చూసినప్పుడు ఆయన నీకు ఏం చేయాలని కోరుతున్నావు? When you see the nail prints in his hands. ఆయన చేతిలో మరి మేకులో గాయాలు. And you see in that day how much he loved you and suffered for you. ఆయనని ఎంత ప్రేమించాడో, ఎంత బాధ అనుభవించాడో ఆ చేతులు చూపెడతాయి. And you then you look at your own life, the way you lived in response to that. ఆ విధముగా ఆ ప్రేమకు అనుగుణంగా కృతజ్ఞతగా నీవు ఏ విధంగా జీవించావో. What do you want the Lord to say to you? ప్రభు నీతో ఏం చెప్పాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు? We know that to some people the Lord will say, well done, good and faithful servant. Bala nammakamaina manchi daasuda ani nee gurinchi cheppalani nu aashisthunavu. Do you have a desire to hear that? Aa maatalu vinalainatvanti aasha nilo unnada? Right now, if Jesus were to come right now, oka vela ide kshanamlo prabhu ani yesu varu vaste, and he examines your life, aina nee jeevithanni parikshisthe, and everything you did in your body is examined. Nee yokka shariramulo nu chesina prati karyamu kuda nu parikshinchabadutundi. Everything,
ప్రతిదీ కూడానండి. యువర్ థాట్స్, నీ ఆలోచనలు, మోటివ్స్, నీ యొక్క ఉద్దేశాలు, యువర్ ప్రైవేట్ లైఫ్, నీ యొక్క వ్యక్తిగత జీవితం, యువర్ యాటిట్యూడ్ టు మనీ, హౌ యు హ్యాండిల్డ్ ఇట్, డబ్బు విషయంలో నీ వైఖరి ఎలా ఖర్చు పెడుతున్నావు. వాట్ విల్ ది లార్డ్ సే టు యు? ప్రభు నీ గురించి ఏం చెబుతాడు? వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఐ నో దట్ ఇస్ ది గ్రేటెస్ట్ లాంగింగ్ ఆఫ్ మై హార్ట్. అది అటువంటి గొప్ప కోరిక నా లోపల ఉన్నది. ఆయన నా గురించి చెప్పాలి, ది గ్రేటెస్ట్ లాంగింగ్, ఎందుకంటే ఆయన ఆ గొప్ప ఆకాంక్ష. ఇట్స్ నాట్ నంబర్ 2 ఆర్ 3, అది మొదటి రెండు మూడు కాదండి, ప్రప్రథమమైనటువంటి ఆశ. గాడ్ ఇస్ మై విట్నెస్, దేవుడే నాకు సాక్షి. మై గ్రేటెస్ట్ లాంగింగ్ ఇస్ ఐ వాంట్ టు హియర్ దట్ ఫ్రమ్ జీసస్ వన్ డే, ప్రభు యేసు నోటి నుండి ఆ మాటలు వినాలనేటువంటి ఆశ నాకున్నది. ఐ డోంట్ వాంట్ ఎనీ క్రౌన్ ఆన్ మై హెడ్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ మ్యాన్షన్ ఇన్ హెవెన్, ఆ పరలోకంలో నాకు భవనం అక్కర్లేదండి, కిరీటం కూడా అక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు హియర్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ది లార్డ్. అయితే ఈ మాట, వాట్ ఆర్ యు లుకింగ్ ఫర్? మరి దేని కోసం నువ్వు కనిపెడుతున్నావు? యు రియలైజ్ హౌ మచ్ జీసస్ డిడ్ ఫర్ యు? యేసయ్య నీ కోసం ఎంత చేశాడో నువ్వు తెలుగుతే, దట్ విల్ బి యువర్ గ్రేటెస్ట్ లాంగింగ్. దట్ విల్ బి యువర్ గ్రేటెస్ట్ లాంగింగ్. అది నీకు ఎంతగానో కోరికగా ఉంటుంది. దట్స్ బీన్ మై లాంగింగ్ ఫర్ నియర్లీ 50 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో, సేవా జీవితంలో 50 సంవత్సరాలుగా అదే ఆకాంక్ష నేను కలిగి ఉన్నాను. అండ్ ఐ యామ్ ఎ వెరీ హ్యాపీ మ్యాన్, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. బికాజ్ దట్స్ యు నో డ్రివెన్ మై లైఫ్, ఎందుకంటే ఆ యొక్క కోరికే నన్ను నడిపించింది. ఐఎమ్ నాట్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్, ఎందుకంటే రక్షణ పొందడం కోసం నేను కార్యాలు చేయడం లేదు. ఐ వాస్ సేవ్డ్ 49 ఇయర్స్ అగో, 49 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొంది ఉన్నాను. దట్ ఐ వాస్ ష్యూర్, నేను నాకు అది నిశ్చయము. ఐఎమ్ సర్వింగ్ బికాజ్ ఐ వాంట్ టు సే థాంక్ యూ జీసస్ ఫర్ డైయింగ్ ఫర్ మీ ఆన్ ది క్రాస్. యేసయ్యా నాకు సిలువలో మరణించావు, నీకు వందనాలు అనేటువంటి కృతజ్ఞత భావంతో నేను చేస్తున్నాను. బట్ హిస్ డన్ సో మచ్ ఫర్ మీ, నా కోసం ఆయన ఎంతో చేశాడు. దట్ ఐ వాంట్ టు హియర్ హిమ్ సే వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి సేవకుడు, ఆ దాసుడు అనేటువంటి మాట వినాలని ఆశగా ఉంది. ఐ నో టు ఎ లాట్ ఆఫ్ బిలీవర్స్ వాట్ ది లార్డ్ విల్ సే, అందుచే చాలా మంది విశ్వాసుల విషయంలో ప్రభు ఏం చెప్తాడో నాకు తెలుసు. హిల్ సే ఆ సో యు మేడ్ ఇట్ హియర్ ఫైనల్లీ సంహౌ, మొత్తానికి వచ్చావయ్యా పరలోకానికి, సంతోషం. యు రీచ్డ్, ఐ నెవర్ థాట్ యుడ్ మేక్ ఇట్ బట్ యు మేడ్ ఇట్. పరలోకానికి వస్తావని చెప్పని నేను అనుకోలేదు, కానీ మొత్తానికి వచ్చేసావు. సంహౌ యు స్క్రేప్ త్రూ, కనుక ఏదో ఒక విధంగా దుడిదారణ ఎట్టో మొత్తానికి దొరపడ్డావు. ఇట్స్ లైక్ పాస్ మార్క్స్ ఆఫ్ 40, యు గాట్ 40.5. మరి 40-45 సగటు మార్కులు కొట్టేశావు. ఇస్ దట్ వాట్ యు వాంట్? ఆ మాట చాలంటారా? అండ్ రిమెంబర్, you're going to live with those marks for all eternity. అయితే ఇప్పుడు గమనించండి, ఆ యొక్క మార్కులు లేకుండానే నీవు శాశ్వతంగా పరలోకంలో జీవించవచ్చు. You can't change your marks after you die. నీవు మరణించిన తర్వాత ఆ మార్కుల శాతం నువ్వు పెంచలేవు. If you got 40 on earth, that's your score for all eternity. భూమి మీద నీకు 40% వచ్చినట్లయితే శాశ్వతంగా పరలోకంలో అదే శాతం మిగిలి ఉంటుంది. If I can't get 100, I want to try for at least 99. 100 మార్కులు నేను పొందలేకపోయినా కనీసం 99 మార్కుల కోసం నేను ప్రయత్నించాలి. How many marks do you want your children to get at school? స్కూల్ లో మీ పిల్లలు ఎంత శాతం మార్కులు పొందాలని ఆశిస్తున్నారు? You tell me, are you happy if they get 40% in every subject? 40% గనక వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ లో పొందితే మీకు సంతోషమా? Say, well done son, you got promoted to the next class. ఏదలరా పిల్లడా పైకి వచ్చావు, క్లాస్ పైకి ఎక్కావు. No. ఆ విధంగా నువ్వు కోరుకో. There are students in school like that. చాలా మంది విద్యార్థులు ఆ విధంగా స్కూళ్ళలో ఉన్నారు. సపోజింగ్ 40% పాస్ మార్క్స్, 40% మరి ఆ ఉత్తీర్ణ మార్కు. అండ్ వన్ చైల్డ్ గాట్ 40%, ఒక పిల్లవాడికి 40 వచ్చాయి. అనదర్ చైల్డ్ గాట్ 99%, మరొకడు 99 మార్కులు కొట్టేశాడు. హూ ఇస్ మోర్ హ్యాపీ టెల్ మీ? వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషంగా ఉన్నారు చెప్పండి? ద వన్ హూ గాట్ 40% ఆర్ ద వన్ హూ గాట్ 99%? 40 వచ్చినడా, 99 వచ్చినడా? No. It's the one who got 40% who's happy. 40% వచ్చినోడే సంతోషంగా ఉంటాడు. He says, I thought I'd fail, but I passed. అడుగున్నాడు నేను తప్పిపోతాను అనుకున్నాడు. ఏ మీరు పెద్ద గారిస్తే తెలుగోళ్ళు దెబ్బతింటారు. The person who's got 99 is unhappy. కనుక కనుక ఈ 40% వాడు ఏమనుకున్నాడంటే అసలు ఫెయిల్ అయిపోతానరా అనుకున్నాడు, మొత్తానికి పాస్ అయ్యాడు కాబట్టి వాడే సంతోషం. But the one who's got 99 is so unhappy. అయితే 99 వచ్చిన వాడికి మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. I missed it by 1%. I should have. ఆ ఒక్కడు కూడా నేను సంపాదించాల్సింది, 100 మార్కులు కొట్టేయాల్సింది. It's like that. ఆ విధంగా ఉంటుంది. Two types of believers. రెండు రకాల విశ్వాసులు. One who are happy with 40%. ఒకళ్ళేమో 40% తో సరిపెట్టుకుంటే I passed. ఏదో కదా పాస్ అయిపోయింది. ఐ గాట్ ఎ లాస్ట్ సీట్ ఇన్ హెవెన్, సమ్హౌ ఐ గాట్ ఇట్ దేర్. పరలోకంలో సీట్లన్నిటిలో చివరి సీట్ అన్న దొరికింది సంతోషం. అండ్ దేర్ ఆర్ అదర్స్
even if they get 99%, 99% పొందినటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ, వారికి అంత సంతోషం ఉండదు. వాట్ డు ఐ మీన్ బై దట్? ఇక్కడ ఏం చెప్తున్నానో గమనించండి. దే సీక్ టు లివ్ ఇన్ ప్యూరిటీ ఎవ్రీ డే, ప్రతి దినము కూడా పవిత్రంగా జీవించాలనేటువంటి ఆశ వాళ్ళలో ఉంది. డ్యూరింగ్ ద డే దే హ్యాడ్ వన్ బ్యాడ్ థాట్ ఫర్ 5 seconds. ఒక 5 సెకండ్లు ఒక చిన్న చెడ్డ తలంపు వచ్చింది అనుకోండి దినములో, దే మిస్డ్ 100 ఫర్ దట్ డే. ఆ దినమున 100% మార్కులు పోయినట్టుగా దే గాట్ 99, వారికి 99 వచ్చినట్టు. And they weep at night on their pillow. ఆ రాత్రి వారు దిండు కింద తల దూర్చి మరి ఏడుస్తారండి. Why should somebody who got 99% weep at night? 99 మార్కులు వచ్చిన వాళ్ళు రాత్రి కూడా ఎందుకు ఏడవాలండి? That fellow who got 40% is sleeping happily. ఆ 40% వచ్చిన ఏమో గుర్రు పెట్టి నిద్రపోతుండు. But this chap is not aiming for pass marks. అయితే ఇతను కేవలము పాస్ అవడం కోసం ప్రయత్నించడం లేదు. He is aiming for 100%. 100% కోసం ప్రయత్నం చేస్తున్నాడు. See, these are two entirely different categories of believers. కనుక విశ్వాసులో ఈ ఇరువురు ఎంతో వ్యత్యాసంతో కూడినటువంటి వారు. That's the person who is ready for the coming of Christ. అలాంటి వ్యక్తి క్రీస్తు రాకడ కోసం సిద్ధంగా ఉంటాడు. And you know, if he aims like that, అతడు ఆ విధముగా గనక లక్ష్యంగా పెట్టుకుంటే he can finally get 100%. చిట్ట చివరికి 100% తప్పకుండా పొందుతాడు. Because he's so careful. ఎందుకంటే ఎంతో జాగృతి. And ultimately everything he does is gold, silver and precious stones. చిట్ట చివరికి తాను చేసిన క్రియలన్నీ కూడాను బంగారము వెండి వెలగల రాళ్ళుగా మిగులుతాయి. If you're not living like that, నీవు గనక ఆ విధంగా జీవించకపోయినట్లయితే, I want to encourage you from today onwards, ఈ దినము నుంచి నే మీరు ప్రారంభించండి 100% కోసం ప్రయత్నం చేయండి అని ప్రోత్సాహం చేస్తున్నాను. Make these 2 days a turning point in your life. ఈ 2 దినములు నీ జీవితంలో ఒక మలుపుగా మీరు మలచుకోనండి. I'm saying this for your good. మీ మంచి కోసమే నేను చెబుతున్నాను. And I tell you, you'll thank me in eternity for this message. ఈ సందేశం విషయంలో మీరు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు మీరు కృతజ్ఞత కలగాలి. If you take it seriously, you will really thank me for this message in eternity. ఆ యొక్క మరి ఈ సందేశం విని నీ జీవితంలో మలుపు వచ్చినట్లయితే పరలోకంలో కూడా కృతజ్ఞత చెల్లిస్తారు. This is more important than the size of your house on earth. ఎందుకంటే ఈ లోకములో నీకున్నటువంటి ఇంటి కంటే కూడాను పెద్ద సైజు ప్రసంగం ఇది. More important than what car you drive, neevu etuvanti car lo velutunavo danikante kuda pramukhyam ee satyam, what education you have, etu neekuna vidya kante kuda unnathamaina etuvanti salary is, jeetham kante mukhyamaindi, whom you marry, neevu vivaham chesukuna stree kante purushudu kante, what church you belong to, yes neevu chendina sangham kante, this is the most important thing, idi chaala pramukhyamainatundi satyam. And what is the Lord going to judge in the final day primarily? Ancha teerpu dinamuna prabhayana yesu varu deni gurinchi ayana teerpu deerchadu. That also is written in scripture. Endukante avantha kodanu lekhanalo raayabadindi. This is a wonderful final examination. Endukante idi chitta chivari pariksha ga undabothunnadi. Where you are given the question paper, meeku aa question paper istaru years before the examination. Endukante prashnala patram anedi teerpuku konni samvatsara ముందే నీకు ఇవ్వబడుతుంది. Wouldn't it be good if we had an examination where the question paper was given to us many weeks ahead of time? ఒకవేళ పరీక్ష కంటే ముందు కొన్ని వారాల క్రితమే ప్రశ్న పత్రం నీకు దొరికింది అనుకో. If you are given a question paper say 6 months before the examination, ఒకవేళ పరీక్షకు ముందు 6 నెలల ముందే ప్రశ్న పత్రం మీ చేతికి ఇచ్చారు, and you still got only 40%, 40% వచ్చింది ఆ రోజున 6 నెలల తర్వాత, what's the excuse for that? దానికి నువ్వు చెప్పే సాక్ ఏంటి? You are absolutely lazy. దాని అర్థం ఏంటంటే కేవలము సోమరుడిగా నువ్వు ఉన్నావు అన్నమాట. బాదర్డ్ అబౌట్ ద రిజల్ట్, ఈ ప్రతిఫలాన్ని గురించి నువ్వు అసలు ఏమీ ఆలోచించలేదు. వెన్ యు గెట్ ద క్వశ్చన్ పేపర్ 6 మంత్స్ అహెడ్ ఆఫ్ టైం, 6 నెలల కంటే ముందే నీకు ప్రశ్న పత్రం దొరికినప్పుడు, ఐ యామ్ ష్యూర్ many students would get 100%. చాలా మంది విద్యార్థులు 100% పొందుతారు. Here is the question paper given us ahead of time. ఎందుకంటే ముందుగానే దేవుడు మనకు ఈ ప్రశ్న పత్రం అందించాడు. The Lord examine in the final day. And cheta chetta chevari rojuna devudu parikshinchedi emiti? See, for example, if you don't have Hindi in the final examination, you don't study for Hindi. Sab udaharanaki aa tudi pariksha rojuna Hindi led anko Hindi gurinchi nu chadavu. If you haven't taken chemistry as one of your subjects, then you don't study chemistry because that's not one of your subjects for the final exam. Oka vela niki ivvadinaatvanti paathyamshallo chemistry anedi ledo rasayana shastram ledo anko dani kosam nu chadavu. When you study for final exam, you study those subjects which you know are coming. Niku emaithe paathyamshalu ga ivvadayo vaati gurinche nu chadutavu. When Christ comes back, క్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫైనల్ ఎగ్జామినేషన్, అది మనకు తుది పరీక్షగా మన జీవితాలు ఉండబోతుంది.
And we are living our life today. ఈ రోజున మనం జీవిస్తున్నాం. Preparing for that examination of our daily life. మన ఆ తుది పరీక్ష కోసం దినదినము మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. Now here it tells us what the subjects are. అయితే ఇక్కడ పాఠ్యాంశాలు ఏంటో అక్కడ ఇక్కడ చెప్పబడుతున్నాయి. 2 Corinthians 4 verse 5. రెండవ కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం. Now in 2 Corinthians 5 we already saw. రెండవ కొరింథీ 5లో మనం అప్పటికే చూసాం. ఎవ్రీథింగ్ వి డిడ్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో మనం చేసిన కార్యాలని. That's something that's going to come for the final examination. చెడజివరు పరీక్ష రోజున అవన్నీ కూడా రాబోతున్నాయి. Everything you did with your eyes. నీ కంటితో నువ్వు చూసిన చూపులు. Every word you spoke with your tongue. నోటితో మాట్లాడిన మాటలు. Everything you did with your hands. చేతులతో చేసిన పనులు. Good or bad. అవి మంచివా చెడ్డవా. Now here it says another thing that's going to come in the final exam. ఇక్కడ చివరి పరీక్షలో మరొక విషయం పాఠ్యాంశం రాబోతుంది. These are the only two verses you need to keep in mind. మీ మనసులో ఈ రెండు వచనాలు చాలా జాగ్రత్తగా పదిలం చేసుకోవాలి. One is what we already saw, 2 Corinthians 5:10. రెండవ కొరింథీ 5:10లో ముందుగానే మనం చూసుకున్నాం. And the other is 1 Corinthians. రెండవది ఏంటయ్య అంటే మొదటి కొరింథీ chapter 4 నాలుగవ అధ్యాయము verse 5 ఐదవ వచనం. Can you remember these two verses all your life? నీ జీవిత కాలం అంతా ఈ రెండు వచనాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. సబ్జెక్ట్స్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. ఎందుకంటే చిట్ట చివరి పరీక్ష కోసం చెప్పిన రెండు పాఠ్యాంశం. 2 Corinthians 5:10. 1 Corinthians 4:5. 1 Corinthians 4:5. Here it says. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే. It says wait, don't judge anybody till the Lord comes. సమయము రాక మునుపు ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. That means don't give marks to people before the Lord comes. అంటే ప్రభు రాకముందే ప్రజలకు మీరు మార్కులు ఇవ్వొద్దు. And when the Lord comes, అయితే ప్రభు వచ్చినప్పుడు, there are two things he is going to examine. ఆయన పరీక్షించబోతున్నాయి రెండు ఉన్నాయి. First of all, మొట్టమొదటిగా, the things hidden in darkness. అంధకారము అంధకారమందలి రహస్యములను. See, all of us have got things in our life that are hidden. దాగినటువంటి అంధకారములో ఉన్నట్టుగా కొన్ని కార్యాలు ఉంటాయి మనలో. For example, our thought life. ఉదాహరణకు మన ఆలోచన పదం. Even your wife does not know what you are thinking. నీ మనసులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ భార్య కూడా తెలియకపోవచ్చు. It's completely hidden. ఎందుకంటే సంపూర్ణంగా అది గుప్తంగా ఉంది. Even if you live with your wife for 50 years, your thoughts are hidden. ఏవా 50 సంవత్సరాల నుంచి నువ్వు నీ భార్యతో కలిసి ఉన్నా కూడాను ఆ లోపల అది గుప్తంగా ఉంది. How you handle your money. డబ్బును ఏ విధంగా నువ్వు వెచ్చిస్తూ ఉన్నావు. Whether you are faithful, honest. నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా. For nobody knows. ఎవరికి తెలియదండి ఆ విషయం. Even your wife may not know whether you are faithful. మరి నీవు నమ్మకస్తుడో కాదు నీ భార్య కూడా తెలియదు. And certainly nobody in the church knows. అదే విధంగా సంఘంలో ఎవరికి కూడా తెలియదు. Because it's a hidden area. ఎందుకంటే అది గుప్తంగా ఉన్నటువంటి ప్రాంతం. But not hidden forever. అయితే మరి శాశ్వతంగా మాత్రం అది అంధకారంగా ఉండదు. When Jesus comes, he's going to expose it. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన బట్ట బయలు చేసేస్తాడు. It says here, when the Lord comes, he will bring it to light. యేసయ్య వచ్చినప్పుడు వాటిని వెలుగులోకి తెస్తాడు. He will shine the torch light into all those dark corners of your life. నీ జీవితంలో ఎక్కడైతే చీకటిగా ఉన్నదో అక్కడంతా కూడాను టార్చ్ లైట్ వేసి వెలుగుతో చూస్తాడు. Secondly, రెండవదిగా, he is going to show the motives in people's hearts. మా ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటో వాటిని ఆయన బయటికి తీసుకొస్తాడు. See, that's also a hidden thing. అవి కూడాను హృదయంలో దాగి ఉన్నాయి. What do we mean by the motives in people's hearts? ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు లేక ఉద్దేశాలు ఏమిటి? There are a lot of things which we do on the outside. మనం బయటికేమో చేసే పనులు చాలా ఉన్నాయి. Men see it and give us 100%. ప్రజలు చూస్తారు మనకు 100% మార్కులు ఇస్తారు. God sees it and gives us 0. దేవుడు చూసి ఏం చేస్తాడంటే గుడ్డి సున్నా ఇస్తాడు. How can men give us 100% and God give us 0? ప్రజలేమో 100% ఇస్తే దేవుడు సున్నా ఇవ్వడం ఏంటండి? I'll give you an example. ఒక ఉదాహరణ నేను చెప్తాను. Supposing I'm preaching here. నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నా. And you listen to my preaching and you say, boy, that's really good. బోధ వింటున్నారు, ఎంత చక్కగా బోధిస్తున్నారండి. I give brother Zach 100%. కనుక మరి జాక్ గారికి 100% మార్కులు ఇద్దాం. But అయితే if God sees my heart, దేవుడు నా హృదయంలోకి తొంగి చూసి, this man is preaching only to make money. వీడు ప్రసంగం ఎందుకు చేస్తున్నాడంటే డబ్బుల కోసం అండి. His mind is always on how much money will I get.
నేను ఎంత డబ్బు నేను సంపాదించగలనని దాని మీదనే ఆలోచిస్తున్నాడు. వేర్ కెన్ ఐ గో టు ప్రీచ్ అండ్ మేక్ మోర్ మనీ? కనుక మరి ఇంకా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ప్రసంగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి? యు నో గాడ్ గివ్స్ మీ జీరో ఫర్ ద బెస్ట్ సర్మన్ ఐ ప్రీచ్. కనుక నేను ఇచ్చిన శ్రేష్టమైన సందేశ విషయంలో దేవుడు నాకు గుడ్ సున్నా ఇస్తున్నాడు. దట్ విచ్ ఇస్ గుడ్ ఇన్ ది ఐస్ ఆఫ్ మెన్ కెన్ బి నాట్ ఓన్లీ బ్యాడ్ బట్ evil in the eyes of God. Kanaka prajala drushtilo edaithe manchiga kanapadutundo adi devuni drushtilo parama chandananga kanapadochu. It may not be money. Adi dabbu kosa dabbu kagabochu. It may be honor. Oka vela ganata kavochu. Oh, I want people to praise me. Prajalu nannu chusi mechukovalandi. That is as bad as seeking money. Dabbunu vetike antati chadda pani anamata adi. In fact, it is worse. వాస్తవం చెప్పాలంటే అది చాలా చెడు. బికాస్ దేర్ ఐ యామ్ టచింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని మహిమ గురించి మాట్లాడుతున్నాను. Isaiah 42 verse 8 says, I will never give my glory to another, God says. దేవుడు అన్నాడు, నా మహిమను నేను మరొకడికి పంచుకొనను, దేవుడు చెప్పాడండి. యెషయా గ్రంథం 42:8. So God gives us many things. దేవుడు మనకు ఎన్నెన్నో ఇస్తాడు. Wisdom, జ్ఞానం, his power, శక్తి, his life, జీవం, మెటీరియల్ బ్లెస్సింగ్స్, భౌతిక వస్తువాహనం, ఎవరీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, పరలోకమందు ప్రతి విధమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు. వన్ థింగ్ హిల్ నెవర్ గివ్ us. అయితే ఆయన మనకి ఇవ్వదు ఒకటి ఉందండి, హిస్ గ్లోరీ, ఆయన మహిమను. దట్ హి సేస్ I will not give my glory to another. నా మహిమను నేను మరొకరితో పంచుకోను. దట్స్ నాట్ గుడ్ ఫర్ us. ఎందుకంటే అది మనకు మంచిది కాదు. And so if I touch his glory, nenu ayana mahimanu ganaka taakanante, that means God gives me an ability, say to speak or sing or play an instrument or something, maatladadani gaani paata paadadani gaani lekunte oka vaidyam vaayinchadani kavalsina varamu devudu istunadu, or to serve the church in some way, lekunte mari sanghamlo edo okedanga pani cheyadaniki varam ichadu. People will naturally appreciate it, that you can't help. Prajalu mari nee varani chusi tappakunda ninnu mechukuntaru. They will come and say good things to you because you served or preached or sang. Endukante nu maatladevo paada paadevo lekunte vaidyam vaayinchevani prajalu mechukuntaru. I'm not saying they shouldn't do that. Vaaru aa vidhanga cheyoddani nenu antaledu. They have to express their appreciation. Vaariki unnatundi aa prashamsana vaaru velipochali. Inwardly, aithe antarangamlo, if I take that to myself, aithe danini naadi annattuga nenu bhaviste, and I begin to think, nenu anukuntanu, what a great man I am. Oh, enta goppa vaadu andi ani poju pettestha. Then I have stolen God's glory to myself. Devuni mahimanu na kosam nenu dongilinchanu. Now you may never see it. Neevu daane chodagapovachu, because this is entirely in secret. Endukante idi rahasyamlo jarugutundi. And so many preachers are doing it. Chaala mandi bodhakulu aa vidhanga chestunaru. And more than preachers, those who sing Christian music, they are doing it even more. Bodhakulu kante kuda nu kristava sangeetham paadeyatundi vaallu mari ekkuva chestunarandi. They get up and sing in front of a church, oka sangam undar nilabadi maata paadtaru, and I tell you, most of them are not singing for the glory of God. Varilo chaala mandi devuni mahimarthamai paadaledu. They are imitating the film singers, endukante mari, so that everybody will appreciate their singing. Cinema rangamlo unna aa paatalanu veellu anukarinchi prajala meppu pondalani prayatnam chestunaru. And nowadays there's a thing called Christian rock. ఈ రోజున క్రిస్టియన్ రాక్ సంగీతం అని ఒకటి వచ్చిందండి. We are not talking about the rocks and the mountains. It is rock music I'm talking about. అంటే ఇక్కడ బయట ఉన్నటువంటి బండల కొండల గురించి కాదు, కానీ రాక్ సంగీతం అని ఒకటి ఉంది ఆ పాశ్చాత్య దేశాల్లో. There's a rock music in the world. ప్రపంచంలో రాక్ సంగీతం అని ఒకటి ఉంది. Young people know about it. పెద్ద పెద్ద శబ్దాలతో పాడతారండి. All those people are involved in demons, drugs, all types of evil things. ee rock sangeethamlo evadaithe nimagnamainaru vallandaru kudanu dayyalu batti mattu padarthalato ninpabadi, there are worldly people who have imported that into Christian circles. Chaala mandi kristavulu danini mana kristava sevaloki paridhiloki teesukostunnaru, and they come to sing with these black vests. They don't even wear a proper shirt. Vallu ee nallati dustulu esukone dayyallaga peda peda dammulu dollu padukoni vastaru, and darken the lights and have 10-15 different colors and try to sing about Jesus. ఇక్కడ మరి మనకు ఒకటే లైట్ ఉంటే వాళ్ళకేమో 10-15 రంగు రంగుల వెలుగులతోటి మిలిమిలి మంటూ పాడతారు. They call it Christian rock. వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవ రాక్ అంటే పెద్ద పెద్ద శబ్దాలతో పాడాలా కొట్టాలా. How can you have Christian rock? క్రైస్తవ రాక్ అనేది ఎలా ఉంటుందండి? It's like Christian adultery. అదే ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ వ్యభిచారం అని చెప్పాలి. What is Christian adultery? క్రైస్తవ వ్యభిచారం అంటే Christian stealing, లేకుంటే క్రైస్తవ దొంగతనం అంటే క్రిస్టియన్ మర్డర్, లేకుంటే క్రైస్తవ హత్య అంటే క్రిస్టియన్ రాక్ మ్యూజిక్, క్రైస్తవ శబ్ద సంగీతం. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. దాన్ని అర్థం కావడం లేదు నాకు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ సిట్ దేర్ అండ్ సే,
హౌ వండర్ఫుల్ దిస్ మ్యూజిక్. చాలా మంది క్రైస్తవులు పెద్ద పెద్ద శబ్దాలతో పాడే పాటలు విని అబ్బా అబ్బా అని చెప్పి మురిసిపోతున్నారు. డూ ఇట్ ఫర్ మనీ అండ్ ఫర్ ఆనర్. డబ్బు కోసము ఘనత కోసం వారు చేస్తున్నారు. గాడ్ డజంట్ జడ్జ్ దెం. దేవుడు వారిని, వై దేవుడు వారికి తీర్పు తీర్చట్లేదు. వై డజంట్ హి జడ్జ్ దెం? ఎందుకు వారికి దేవుడు తీర్పు తీర్చట్లేదు? బికాజ్ హి డస్ నాట్ జడ్జ్ పీపుల్ అంటిల్ దే హావ్ డైడ్. వారు మరణించేంత వరకు దేవుడు వారికి తీర్పు తీర్చడు. హిబ్రూస్ 9:27 says, హిబ్రీ 9:27 లో ఉన్న మాట ఏంటంటే, ఇట్ ఇస్ అపాయింటెడ్ అంటు మెన్ వన్స్ టు డై. మానవుడు ఒకేసారి మరణించాలి. ఆఫ్టర్ దట్ ద జడ్జ్‌మెంట్. మరణానంతరము అతనికి ఆ తీర్పు ఉన్నది. We don't wait till a person dies. We judge the person long before he dies. మనం ఏం చేస్తాం అంటే వాడు బతికుండగానే తీర్పు తీర్చేస్తాం. సచ్చిందా కాగం. But that's because we are human. ఎందుకంటే అది మానవ స్వభావం అండి. God is willing to wait. Aithe devudu matram vechi chudaniki aaspadutunadu. Let him die, then I'll judge him. Vaadu chani poni tarvata vaadu panni nenu chusukunta. Look at the thief on the cross. Isn't it good that God waited till he died and judged him only after that? Siluvalo atanu maraninche dongana gurinchi devudu atanu chani poyent varaku vechi undaleda. This is what I mean by the motives. Aalochanalu ante naa uddesham ide. See, for example, the people who were selling sheep and doves in the temple in Jesus time. యేసు కాలములో దేవాలయములో వారు గొర్రెలను లేకుంటే ఆ యొక్క పావురాలను అమ్మారు. That was a very useful ministry. అది చాలా ఉపయోగకరమైనటువంటి పరిచర్యే. Because these people come from Galilee, they don't have to bring the sheep all the way from there. ఎందుకంటే గలిలయ నుంచి వచ్చినటువంటి వీరు ఆ గొర్రెలను అక్కడి నుంచి తీసుకురాకరలేదు. They have to sacrifice a sheep here. ఎందుకంటే ఇక్కడ ఒక గొర్రెను వారు బలి ఇవ్వాలి. So instead of bringing the sheep all the way from there, these fellows said, I'll give it to you. గ్యాలిలీ నుంచి గలిలీ నుంచి తీసుకురావడం కంటే ఇదిగో ఇక్కడ దేవాలయం ముందరే దొరుకుతుంది కదండి, ఆ గొర్రెను కొనుక్కొని బలి ఇస్తాను. దెన్ వై డిడ్ జీసస్ డ్రైవ్ దెం ఆల్ అవుట్? అయితే యేసు ప్రభువు వారు వాటన్నిటిని ఎందుకు బయటికి పారద్రోలాడు? బికాజ్ దే వర్ ఆపరేటింగ్ ఎ బ్లాక్ మార్కెట్ దేర్ అండ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ద షీప్. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే నల్ల విపణి వీధిలాగా మార్చేసి వారు డబ్బును దండిగా గడించేస్తున్నారు. The price of the sheep was double the price in Galilee. ఎందుకంటే గలిలయలో ఉన్నటువంటి గొర్రె ఖరీదు కంటే ఇక్కడ రెండింతల ఖరీదు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. They were making money in the name of religion. ఇక్కడ మతమున్ పేరట వాడు డబ్బు సంపాదిస్తున్నాడు. And these poor people, what to do? కనుక వీళ్ళు పేదలు ఏం చేస్తారు? They had to offer a sheep. తప్పకుండా బలి అర్పించాలి. They say, if you want to please God, you must offer a sheep. ఎందుకంటే దేవుడికి ఇష్టంగా ఉండాలంటే తప్పకుండా మనం బలి అర్పించాలి. But the price is so high. అయితే ఇక్కడ ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. These fellows, they jack up the price so much. అయితే ఏదో ఈ యొక్క ఖరీదును ఆకాశానికి అడ్డిస్తున్నారు. But what to do? ఏం చేయాలి? I have to please God. నేను దేవునికి సంతోషపరచాలి. Okay. I'll sell some of my property and buy the sheep. అందు చేత నాకు ఉన్నటువంటి కొంత ఆస్తిని అమ్మేసి గొర్రెను కొంటాను. The poor people were being exploited like that. ఆ విధముగా పేదలను వారు దోచుకుంటున్నారు. And Jesus drove them out. యేసు ప్రభువు వారిని బయటికి పారద్రోలాడు. He did it in John chapter 2 at the beginning of his ministry. ఆయన ప్రారంభములో యోహాను సువార్త 2వ అధ్యాయములో చేశాడు. And after 3.5 years, 3.5 సంవత్సరాల తర్వాత, they had all come back into the temple. వారందరూ మళ్ళీ వచ్చేసారండి ఆలయములోకి. He did it a second time. రెండవసారి ఆయన మళ్ళీ చేశాడు. And now after 2000 years, 2000 సంవత్సరాలు గడిచినప్పటికి, they have come back into the church again. వాళ్ళు మళ్ళీ సంఘములో జరుపుతారు. Who is going to drive them out now? ఇప్పుడు వారిని ఎవరు బయటికి తోలాలి? బయటికి తోలేసేయాలి. These preachers who are making money in the name of Christ. యేసు క్రీస్తు నామములో డబ్బు సంపాదిస్తున్న వీరు. Telling people, give your tithe and God will bless you. ఓ మీ దశభాగం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దండిగా దీవిస్తాడు. And if you give to my ministry, మీరు నా సేవకు గనక ఇచ్చినట్టయితే, God will bless you. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. And if you want a better job, a better house, and give to my ministry. మీకు మెరుగైన ఉద్యోగం కావాలంటే, ఇల్లు కావాలంటే నా పరిచర్యకి ఇవ్వండి. Poor people who are being cheated. ఇక్కడ చూడండి, మోసానికి గురవుతున్నటువంటి పేద ప్రజలు. And what all clever ideas the devil gives these preachers to preach to people. ఈ ప్రసంగాలు చేసే వాళ్ళకు సైతాను గాడు ఎటువంటి అతి తెలివి ఇస్తున్నాడో చూడండి. Here's one of the clever ideas I heard somebody preach. ఒక ఆయన తెలివిగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. He said, Jesus said, all money is dirty. ఎందుకంటే డబ్బంతా కూడాను మురికిది. But if you give 10% to me, then 90% will be good. Aithe nee dabbulo 10% ganaka naaku icchevante 90% shubram aipothundi. So the poor people who have not read the Bible, they say, oh, that's good. Bible ante teliyinollu chadavanaatundi peda prajalu em chestaru, va telivi takkollu em chestaru, icchestaru. Poor people are being deceived. Aa vidhamuga peda prajalanu vaaru mosagistu undu unnaru. Do you know that there's not a single command in the entire New Testament that we have to pay a tithe to God?
కొత్త నిబంధన మొత్తంలో కూడాను మనము దేవునికి దశభాగం ఇవ్వాలి అనే ఒక మాట లేదండి. దట్ ఇస్ ఎ డిసెప్షన్ దట్ హస్ బీన్ పుట్ ఆన్ యు బై ప్రీచర్స్. ఎందుకంటే ఈ ప్రసంగికులు డబ్బు కోసం వంచనతో వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మోసం. దట్ ఇస్ ఎన్ ఓల్డ్ టెస్టమెంట్ లా. అది పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ కమాండెడ్ టు డు దట్, మీరు గనక ఆ విధముగా ఆజ్ఞ ఇవ్వబడితే, దెన్ యు మస్ట్ డు ఎవ్రీథింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను కూడా నువ్వు పాటించాలి. యు మస్ట్ కీప్ సాటర్డే హోలీ. ఎందుకంటే ఆ శనివారాన్ని విశ్రాంతి దినంగా. డోంట్ కుక్ ఎనీ ఫుడ్ ఇన్ యువర్ హౌస్ ఆన్ సాటర్డే. శనివారం నాడు అసలు వంటే వండకూడదు. డోంట్ గో టు వర్క్ ఆన్ సాటర్డే. ఆ శనివారం నాడు పనికి వెళ్ళకూడదు. డోంట్ ఈవెన్ గో ఫర్ ఎ వాక్ ఆన్ సాటర్డే. ఆ శనివారం నాడు బయట నడవడానికి కూడా వెళ్ళదు. And you must offer a lamb అదే విధంగా సాక్రిఫైస్. ఆ గొర్రె పిల్లను నువ్వు బలి అర్పించాలి. And many laws like that. ఆ విధంగా ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. You can't take one law of the tithe and say okay, we got to obey that. అయితే ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞల్లో దశభాగం అనే ఆజ్ఞను బయటికి లాగి దానిని మనం చెప్పకూడదు. All the law has been fulfilled in Christ. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా యేసులో నెరవేరి ఉన్నది. And today Jesus doesn't ask you for 10%. ఈ రోజున యేసయ్యా నీ దగ్గర దశభాగం అడగడం లేదు. You know what he says? ఆయన ఏమంటున్నాడు? All that you have is mine. నీది ఉన్నదంతా కూడా నాదే. You can use it. వాడుకో. Use it for food, use it for clothing, use it for your education, use it for anything. వస్త్రాహారాల కోసము, విద్యా వైద్యం కోసం వాడుకో. But it's not like the Old Testament where 10% was mine. అయితే పాత నిబంధనలో దశభాగం మాత్రమే నాదన్నట్టుగా లేదు. The Lord says now 100% is mine. You recognize that and use it in wisdom. నీకు ఉన్నటువంటి సమస్తం కూడా 100% నాది, అయితే నీ అవసరాల కోసం జ్ఞానంగా వాడుకో. And then you say, don't we have to give for God's work? మరి దేవుని సేవ కోసం మనం ఇవ్వొద్దాండి? Yes. ఇవ్వాలి. How much? ఎంత? That is also written in scripture. అది కూడాను లేఖనాల్లో రాయబడింది. 2 Corinthians 9. రెండో కొరింథీ 9వ వచనంలో, 9వ అధ్యాయంలో, whatever you want to give, give cheerfully. నీవు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అదంతా కూడాను సంతోషముగా ఇవ్వు. 2 Corinthians 9:7. రెండో కొరింథీ 9:7లో మనం చూస్తూ ఉన్నాము. Give cheerfully. మీరు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి. Then some people say, చాలా మంది అంటారు, what about that pastor who said Malachi 3:10 says if you don't give your tithe you'll be cursed? అయితే మరి ఆ పాస్టర్ గారేమో ఈ మలాకి 3లో చూసినట్లయితే మీరు దశభాగం ఇవ్వకపోతే మీకు ఎంతో నష్టం వస్తుంది, శాపం వస్తుంది. I have to inform that pastor that Malachi is in the Old Testament in case he did not know that. అయితే ఆ పాస్టర్ గారికి మనం ఏం చెప్పాలంటే మలాకి గ్రంథం అనేటువంటి పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధన లేదని తెలియచేయాలి. In the New Testament, it is 2 Corinthians 9:7. అయితే కృత నిబంధనకు వచ్చేటప్పటికి 2వ కొరింథీ 9:7లో మనం ఆ మాట చూస్తున్నాం. How much are you supposed to give? కనుక మరి దేవుడికి నేను ఎంత ఇవ్వాలి? Here is the answer for the rest of your life. మీ జీవితం జీవిత కాలాన్ని మొత్తానికి ఒక సమాధానం. Whatever you can give cheerfully. నీవు సంతోషంగా ఎంత ఇవ్వగలిగితే. Because God loves a cheerful giver. ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. Like those sellers of sheep in the temple. అంది చేత ఆ దేవాలయ ఆవరణంలో గొర్రెలను అమ్మినటువంటి వాళ్ళు. Don't let any pastor swindle you of your money. అంది చేత ఏ పాస్టర్ కూడా మీ డబ్బును దుబారాగా కొట్టేయడానికి ప్రయత్నించనియ్యదు. Give what you can give cheerfully. నువ్వు ఇవ్వగలిగినంత సంతోషంగా ఇవ్వు. And primarily give to the poor. That's what the New Testament says. కొత్త నిబంధన ప్రకారము పేదల కోసం మనం సహాయం చేయాలి. I'll tell you another thing. ఇంకొక మాట నేను చెప్తాను. God is not going to bless you if you give him money. నీవు గనక డబ్బు ఇచ్చిన అంత మాత్రం దేవుడు నిన్ను దీవించడు. బికాజ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ కృత నిబంధనలో యు నో వాట్ హి వాంట్స్ ఫ్రమ్ యు. నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? లెట్ మీ గివ్ యు ఎ వర్స్ దట్ విల్ లిబరేట్ యు పర్మనెంట్లీ. శాశ్వతంగా మీకు విడుదల కలిగించే ఒక వచనం నేను చూపెడతాను. యు వాంట్ హియర్ సచ్ వర్సెస్ ఫ్రమ్ అదర్ ప్రీచర్స్. ఇతర బోధకులు ఈ సత్యాలు మీకు చెప్పరండి. యు నో ఐ హావ్ బీన్ ప్రీచింగ్ నౌ ఫర్ బిల్డింగ్ చర్చెస్ అండ్ ఫర్ 33 ఇయర్స్. ఈ యొక్క సంఘ నిర్మాణ సేవలో ప్రబోధాల్లో 33 సంవత్సరాలుగా ఉన్నాను. అండ్ వి ప్లాంటెడ్ 40-50 చర్చెస్. 40-50 సంఘాలను మేము సంస్థాపన చేశాం. ఇన్ దిస్ కంట్రీ, అదర్ కంట్రీస్. ఈ దేశంలో, ఇతర దేశాల్లో. దిస్ వన్ ప్రిన్సిపల్ వి హావ్ ఫాలోడ్ ఇన్ ఆల్ అవర్ చర్చెస్. మా సంఘ స్థాపనలో మేము వెంబడించినటువంటి ఒక సూత్రం ఉంది. వి హావ్ నెవర్ ప్రీచ్డ్ టైథింగ్. మేము దశభాగం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. వి హావ్ ప్రీచ్డ్ గివింగ్ చీర్ఫుల్లీ. అయితే సంతోషంగా ఇవ్వండి అని మాత్రం చెప్పాం. We have never taken an offering in any of our meetings in 33 years in 50 churches. 33 సంవత్సరాల్లో 50 సంఘాల సంస్థాపనలో ఏ సభలో కూడా ఏ ఒక్కనాడు కూడా మేము కానుకలు పట్టలేదు. We keep a box at the back. మేము వెనక ఒక కానుక పెట్టి పెడతాం. If you want, you go and put it there. సంతోషంగా ఇచ్చేవాళ్ళందరూ అందులో వేసేయండి. Put it when nobody sees you. ఎవరు చూడకుండానే నువ్వు వేయొచ్చు. Only God sees you. దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని. And I'll tell you another thing. మరొక మాట నేను చెప్తాను.
whenever we have a conference ఇటువంటి ఒక సభా సదస్సు మేము కలిగి ఉన్నప్పుడు we always provide all their needs freely ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను ఉచితముగా వారి అవసరాలు తీరుస్తాం we never take a collection even in a conference ఒక సదస్సులో కూడాను మేము కానుకలు సేకరించాం and we have never been in debt మేము ఎన్నడూ కూడాను రుణగ్రస్తులం కాలేదు ఎనీ ఆఫ్ అవర్ చర్చెస్ ఏ సంఘంలో కూడాను వి హావ్ నెవర్ బారోడ్ మనీ ఫ్రమ్ ఎ బ్యాంక్ ఒక బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోలేదు యాస్ వి సాట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మొదట వెదికాం వి ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ అమెరికన్ ఆర్గనైజేషన్ ఏ అమెరికా సంస్థతో మాకు సంబంధం లేదు వి హావ్ నెవర్ సెంట్ ఎ రిపోర్ట్ ఆఫ్ అవర్ వర్క్ ఇన్ 33 ఇయర్స్ టు ఎనీబడీ 33 సంవత్సరాల్లో మేము చేసిన సేవా సమాచారం గురించి ఎవరికి కూడా మేము పంపించలేదు వి హావ్ నెవర్ సెంట్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అవర్ వర్క్ ఆర్ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ ఎనీబడీ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఏ ఒక్క సంఘానికి విశ్వాసికి మా యొక్క సేవా సమాచారాన్ని ఫోటోగ్రాఫ్ కూడా మేము పంపించలేదు I have lived like that myself personally for the last 42 years 42 సంవత్సరాలుగా నా మట్టుకు నేను వ్యక్తిగతంగా ఆ విధంగా జీవిస్తూ వస్తున్నాను I learned that from somebody in Hyderabad called brother Baksing ఆ యొక్క సూత్రాన్ని నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి బక్సింగ్ గారి ద్వారా నేను నేర్చుకున్నాను He taught me that when I was a young man నేను యువకుడిగా ఉన్నప్పుడు ఆయన అది నాకు నేర్పించాడు He told me 3 things మూడు విషయాలు చెప్పాడండి He said one never in your life tell your needs to anybody. నీ జీవితంలో ఎన్నడూ కూడా నీ అవసరాలు వేరే వాళ్ళకి చెప్పొద్దు. He told me that when I was 23 years old. 23 సంవత్సరాల వయసులో ఉన్న యవనుడిగా ఆయన నాకు చెప్పాడు. I followed that all my life. నా జీవితమంతా కూడాను అది నేను అనుసరించాను. Secondly he said రెండవది ఆయన చెప్పిన మాట ఏంటంటే don't waste money on yourself live very simply. ఇగో చాలా నిరాడంబరంగా జీవించు ఎక్కువ డబ్బును ఖర్చు చేయొద్దు. I tried to follow that also. దాన్ని కూడాను నేను అనుసరించడానికి ప్రయత్నించి వచ్చాను. Third advice he gave me was మూడవ సలహా ఏంటంటే if people attack you don't fight back. ప్రజల గనుక నీ మీద దాడి చేసినట్లయితే మళ్ళీ తిరిగి దాడి చేయొద్దు. I followed that also. దాని కూడా నేను వెంబడించాను. And I am very happy man. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. What I'm trying to say is నేను చెప్పుకొన్న మాట ఏంటంటే we need churches that are a testimony in this financial area. ఈ యొక్క ఆర్థిక రంగంలో కూడా సాక్షిగా ఉండగలిగినటువంటి సంఘాలు మనకు కావాలి. Okay, here is the verse. Hebrews chapter 10. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము in the new covenant. కొత్త నిబంధనలో it says this is not old covenant. ఇది పాత నిబంధన కాదండి ఇన్ ది ఓల్డ్ కవెనెంట్ గాడ్ ఆస్క్డ్ ఫర్ మెనీ సాక్రిఫైసెస్ మెనీ ఆఫరింగ్స్ ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో ఎన్నో కానుకలు అర్పణలు బలి అర్పణలు కోరాడు ఇట్ ఇన్వాల్వ్డ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ గుడ్స్ దే పీపుల్ హాడ్ టు ఆఫర్ టు గాడ్ ఎందుకంటే ఆనాడు ప్రజలు దేవునికి సమర్పణ చేయాలంటే ఎన్నో వస్తు వాహనాలు ఇంకా గొర్రె పిల్లలు కావాల్సి వచ్చాయి ఇన్ ది న్యూ కవెనెంట్ అయితే క్రొత్త నిబంధనలో వర్స్ 5 ఐదవ వచనం when Jesus comes into the world యేసు ప్రభు వారి లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు What does he say? ఆయన ఏమంటున్నాడు? Hebrews 10 verse 5. హెబ్రీ 10 5. Sacrifice and offering you have not desired. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని I want to tell all of you. నేను మీ అందరికి కూడా ప్రకటన చేస్తున్నాను. God does not desire an offering from you. ఇప్పుడు దేవుడు మీ దగ్గర ఒక అర్పణము కోరడం లేదు. Are you happy now? సంతోషంగా ఉన్నారా? But what does he desire? ఆయన ఏం కోరుతున్నాడు హీ డిజైర్స్ సంథింగ్ మోర్ దెన్ దట్ దానికంటే మిన్నైనటువంటిది కోరుతున్నాడు నాట్ యువర్ మనీ నీ డబ్బు కాదు బట్ అ బాడీ యు హావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ నాకు ఒక శరీరమును అమర్చితివి హీ డజంట్ టేక్ ఎనీ ప్లెజర్ వర్స్ 6 ఇన్ ఆఫరింగ్స్ ఎందుకంటే బలి అర్పణలో ఆయనకి సంతోషం లేదు బట్ I have come with my body verse 7 to do your will O God. ఓ దేవ నీ చిత్తం నెరవేర్చడం కోసం నేను శరీరముతో వచ్చాను అండ్ ఎ సెకండ్ టైం Verse 8. 8వ వచనంలో sacrifices and offerings you don't desire. బలులు అర్పణములు పూర్ణ హోమములు నీవు కోరడం లేదు. Let me explain that. వివరిస్తాను. In simple words. సామాన్యమైన పదాల్లో. God doesn't want your money, he wants your body. దేవునికి నీ యొక్క సొమ్ము కాదండి, కావాల్సింది నీ శరీరము. The Old Testament he asked for 10%. పాత నిబంధనలో 10% అడిగాడు. Today he says I don't want your 10%, I want your body. ఈ రోజున దేవుడు 10% నీ దగ్గర అడగట్లేదు, నీ సర్వ శరీరాన్ని కోరుతున్నాడు. Romans 12:1 says present your body to God. రోమా 12:1 లో గమనించినట్లయితే మీ యొక్క శరీరాన్ని సజీవ సమర్పణ చేయమంటున్నాడు. Not give 10% to God. దేవునికి 10% ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. Now tell me which would you rather give? కనుక మరి ఇప్పుడు ఏది ఇస్తావో ఇప్పుడే మీరు చెప్పాలి యువర్ బాడీ ఆర్ 10% నీవు నీ శరీరాన్ని ఇస్తావా లేకుంటే దశం భాగం ఇస్తావా ఓకే సపోజింగ్ యు ఆర్ ఎర్నింగ్ 10000 రూపీస్ అ మంత్ నెలకు 10000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు సమ్ ఓల్డ్ టెస్టమెంట్ లా సేస్ యు మస్ట్ గివ్ 1000 రూపీస్ టు గాడ్ ధర్మశాస్త్రం ప్రకారం చెప్పాలంటే అందులో 10వ భాగం ఇవ్వాలి ఓ యు సే దట్స్ టు మచ్ అయ్యా 10000లో 10వ భాగం అంటే ఐ టెల్ యు యు డోంట్ హావ్ టు గివ్ ఇట్
అది కూడా ఇవ్వదు. నువ్వు యు డోంట్ హావ్ టు గివ్ ఎనీథింగ్. నీవు ఇవ్వాల్సిన అవసరం లేదు. గివ్ యువర్ బాడీ. నీ శరీరం ఇవ్వు. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే యు సే లార్డ్ ప్రభువా ఫర్ 31 డేస్ దిస్ మంత్ దేవా 31 దినాల్లో నెలలో 31 దినాలు ఐ విల్ నెవర్ లుక్ అట్ ఎనీథింగ్ యు డోంట్ వాంట్ మీ టు లుక్ అట్. నేను నువ్వు చూడవద్దని చెప్పిన దేనిని చూడను. బికాజ్ మై ఐస్ ఆర్ గివెన్ టు యు. ఎందుకంటే నా నేత్రములు నీకు ఇవ్వబడ్డాయి. ఐ విల్ నెవర్ రీడ్ ఎనీథింగ్ యు డోంట్ వాంట్ మీ టు రీడ్. నువ్వు కోరన దానిని దేనిని కూడా నేను చదవను. ఐ విల్ నెవర్ వాచ్ ఎ టీవీ ప్రోగ్రామ్ యు డోంట్ వాంట్ మీ టు వాచ్. నువ్వు నన్ను చూడవద్దని చెప్పినటువంటి ఏ టీవీ కార్యక్రమాన్ని చూడను. లార్డ్ ఐ గివ్ యు మై టంగ్. దేవా నా నాలుగు నీకు సమర్పణ. I will never speak anything you don't want me to speak for 31 days this month. Deva nelalo 31 rojullo nuvu koranaatundi maata edi kuda na nota nundi raadu. Because this tongue is yours. Endukandi naaluga needi. I'll always speak kindly to my wife. Na bharyato ennappudu kuda nu dayato maatladtanu. And to my husband. Na bharthato. I'll never tell a lie with this tongue. Idigo ee okka naalugu tho avadham cheppanu. And now my hands, Lord. Deva na chetulu. See, we are presenting our body to God. Endukante mana shariranni devuniki samarpisthunnam. I'll never do anything with my hands that displeases you, Lord. Deva neeku asantrupti kaliginche denini kuda na chetultone cheyanu. Public or in secret. Deva mari bahirangamga naina rahasyamga naina. My feet, Lord. Na deva na padamulu. I'll never take allow these feet to take me to some place where you will not go. Nivu vellanatundi sthalaniki nenu ee padalato vellanu. And my thoughts. Na yaka aalochanalo. This is also inside my body. Idi kuda na shariram lopala unnai. For 31 days. 31 దినాలు I never want to think anything that you don't want me to think. నీవు నన్ను ఆలోచించవద్దని చెప్పే దేనిని కూడా నేను ఆలోచించను. When I'm on the computer. నేను కంప్యూటర్ మీద ఉన్నప్పుడు I'll never go to any internet site which you don't want me to see. ఇంటర్నెట్ లో ఎటువంటి అశ్లీలమైన దృశ్యాలకు నేను వెళ్ళను. You know what most believers will say? ఐదు తలమంది విశ్వాసులు అంటారు, Lord take your 1000 rupees, leave me alone to run my life. అయ్యా 1000 రూపాయలు తీసుకో దేవా, కానీ నన్ను మాత్రం నా మానాన్ని వదిలిపెట్టే అంటారు. Which is easier, old covenant or new covenant? And cheta mari paata nibandhana kashtama krotha nibandhana kashtama cheppandi. God doesn't want your money. Devuniki nee dabba akkarledandi. He wants your body. Nee shariramu kavali. Many people say chaala mandi antaru, Brother Zach just sets everybody free. He says God doesn't want your money. Zach gar antunaru mee dabba akkarledu kabatti andaru kuda swechiga undandi. That's true. Nijame. But Brother Zach also teaches God wants your eyes and your tongue. Aithe ippudu devuniki nee yokka kannulu kavali naalugu kavalani kodanu Jack garu bodhisthunaru. That's what Jesus wants. కనుక యేసుకు కావాల్సింది అదే. సో వాట్ ఇస్ ది లార్డ్ గోయింగ్ టు జడ్జ్ ఇన్ ది ఫైనల్ డే? అందుచేత చివరి దినాన ప్రభు తీర్పు తీర్చబోతున్న దేని గురించి? ఆఫ్ మెన్స్ హార్ట్స్, ఆ హృదయములో ఉన్నటువంటి ఉద్దేశాలు. వై డిడ్ యు డు దిస్? ఎందుకు ఈ పని నువ్వు చేసావు? యు కెన్ హెల్ప్ ఎ పర్సన్, ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయొచ్చు. విత్ టు రీజన్స్, రెండు కారణాలు. వన్ ఇస్ యు రియల్లీ వాంట్ టు బ్లెస్ దట్ పర్సన్, ఎందుకంటే అతడికి నిజంగా క్షేమం కలిగితే కోరుతున్నావు. అండ్ లైక్ జీసస్ హీల్ ద సిక్, యు విల్ సే Don't tell anybody that I did this for you. ఇక్కడ యేసయ్య ఒకరికి స్వస్థత ఇచ్చిన తర్వాత నేను చేశానని ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. And there are other people who want people to know that I am helping others. నేను ఇతరులకు సహాయం చేస్తున్నానని 10 మందికి కనపడాలని కొంతమంది చేస్తూ ఉంటారు. And Jesus said those who want others to know, they've already got their reward here. అయితే ఇక్కడ ఇతరులకు తెలియబడాలి అని ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క బహుమానం వాళ్ళు పొందారని ప్రభు చెప్పాడు. But those who do good and don't want anybody to know about it. మంచి చేసి దీని గురించి ఎవరికి చెప్పొద్దు అని ఎవరైతే అంటున్నారో they'll get a reward in eternity. వారు శాశ్వత లోకంలో బహుమానం పొందుతారు. యు నో యు కెన్ సే హౌ కెన్ గాడ్ రిమెంబర్ ఆల్ దిస్, దేవుడికి ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయండి. ఆల్ ద బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఆదమ్, కోటాను కోట్ల మంది ప్రజలు పుట్టారు సచ్చారు వాళ్ళందరి గుర్తుంటాయా? కెన్ నౌ ఐ విల్ టెల్ యు ద సీక్రెట్, నేను ఒక రహస్యం చెబుతాను. ఇన్సైడ్ అవర్ బ్రెయిన్ దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ మెమరీ, మన యొక్క మెదడులో జ్ఞాపక శక్తి అని ఒకటి ఉంటుంది. అండ్ మెమరీ ఇస్ లైక్ ఎ వీడియో టేప్, ఈ యొక్క జ్ఞాపక శక్తి అనేటువంటిది ఇక్కడ వీడియో తీస్తున్నారు కదా ఈ టేప్ లాంటిది, ఇట్స్ రికార్డింగ్ ఎవ్రీథింగ్, సమస్తం కూడాను అది రికార్డ్ చేస్తుంది. దిస్ వీడియో టేప్ ఆర్ దిస్ హార్డ్ డిస్క్ కెన్ ఓన్లీ రికార్డ్ వాట్ ఇట్ సీస్ ఆన్ ది అవుట్సైడ్. అయితే ఇక్కడ ఈ వీడియో టేప్ గానీ డిస్క్ గానీ బయటికి ఏమైతే దానికి కనపడుతుందో దానినే రికార్డ్ చేస్తుంది. దిస్ హార్డ్ డిస్క్ ఆఫ్ అవర్ మెమరీ, అయితే మన మనసులో మెదడులో ఉన్నటువంటి హార్డ్ డిస్క్, దట్స్ రికార్డింగ్ ఈవెన్ మై థాట్స్, అది నా అంతరంగంలో మై మెదడులో వస్తున్నటువంటి ఆలోచన పరంపరను కూడా అది రికార్డ్ చేస్తుంది. మై మోటివ్స్, నా ఉద్దేశములు. అండ్ వాట్ ఐ డిడ్ ఇన్ సీక్రెట్, రహస్యంలో చేసిన దాన్ని కూడా. హౌ ఐ హ్యాండిల్ మనీ, నేను డబ్బుని ఏ విధంగా వెచ్చిస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ విచ్ నోబడీ నోస్, ఎవరికి తెలియనటువంటి నా జీవితంలో నా రహస్య కార్యకలాపాలు అన్ని కూడా. ఇన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, అయితే మరి ఆ తీర్పు దినాన లార్డ్ జస్ట్ హస్ టు
ప్లే దట్ డిస్క్ బ్యాక్. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క సీడీ తీసుకుని నీ కళ్ళ ముందర ప్రదర్శిస్తాడు. ఫ్రమ్ ద డే ఐ వాస్ బోర్న్, నువ్వు పుట్టిన నాటి నుంచి. అండ్ పుట్ ఇట్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్, ఓ పెద్ద తెర మీద పెట్టేస్తాడు. అండ్ ద హోల్ వరల్డ్ విల్ సీ యువర్ ప్రైవేట్ లైఫ్, ప్రపంచం అంతా కూడా నువ్వు నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తుంది. ఎవ్రీథింగ్ యు థాట్, నువ్వు ఏమి ఆలోచించావు, ఎవ్రీథింగ్ యు డిడ్, ఏం చేసావు, వర్ యువర్ మోటివ్స్, నీ హృదయ ఆలోచనలు. That's the day when many believers are going to be ashamed. ఆ దినమున చాలా మంది విశ్వాసులు సిగ్గుతో తలంచుకుంటారు. That's the day when you'll discover many who are first will be lost. ఏ అప్పుడు అనుకుంటావు చాలా మంది మొదటి వారు చివరి వారయ్యారు. And some who were last will be first. అయితే ఎవరైతే చివరి వారుగా ఉన్నారో వారు కడవటి వారు మొదటి వారు అవుతారు. Supposing Jesus were to come right now. ఒకవేళ యేసయ్య ఈ సమయంలో రావాల్సి వస్తే. And says, okay, let's take out the disc of your memory and play it for everybody here to see. ఇక్కడ చూడయ్య, నీ యొక్క మెదడులో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ సిడి తీసి మొత్తానికి ప్రదర్శన చేద్దాం. Would you be happy to sit there and say, yeah brothers, watch my life? Ah idu mari sodarulu andaru kuda na jeevithana choodalani nenu aashapadtava santoshisthava? Or would you like to run away? Paari potham. What's the solution? Ikkada manaku parishkar margam enti? Whatever you see in your life where you have done something wrong, ekkadaithe nu tappulu chesavo vaatini nu gamaninchinappudu, as a believer, viswasiviga, or an unbeliever, అవిశ్వాసివిగా, we have to confess it to God. దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలండి. Say, Lord, that was wrong. ప్రభువా, ఆది పొరబాటే. What I did that time 15 years ago. 50 సంవత్సరాల క్రితం నేను చేసినటువంటి అది ఆ పని పొరబాటే. It's wrong. I'm sorry. I never confessed it. అది తప్పిదమే, నేను ఒప్పుకోలేదు, నన్ను క్షమించు. Forgive me. నన్ను క్షమించి సమయంలో. If you cheated somebody, then like Zacchaeus, you go back and pay that money back. జక్కయ్య వలె నీవు గనక వంచించి మోసం చేసి ఉన్నట్లయితే డబ్బు సంపాదిస్తే వెళ్ళి చెప్పు ఇవి తిరిగి చేయి. Don't give him what you stole from him 20 years ago. 20 సంవత్సరాల క్రితం ఏమైతే దొంగతనం చేసావో ఆ మొత్తం కాదు నువ్వు ఇవ్వాల్సింది. You have to add the interest on it. వడ్డీతో సహా కలిపి మొత్తం ఇవ్వాలి. Zacchaeus was a mathematical person. That's why he said, I've got to give 4 times what I've stolen. ఇక్కడ జక్కయ్య అంతా కూడా లెక్కల బుర్రండి, అందుకోసం అని చెప్పని నాలుగింతలు తోడు చేసి ఇస్తాను అన్నాడు. That's not more than he stole. అంతకంటే ఎక్కువ దొంగిలించలేదు. ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ వాట్ హి స్టోల్ ప్లస్ ది ఇంట్రెస్ట్. ఎందుకంటే అతడు దొంగిలించిన దానికి వడ్డీ కట్టి జమగట్టిస్తున్నాడు. హి న్యూ దట్ మనీ మల్టిప్లైస్. ఎందుకంటే డబ్బు అనేటువంటిది విస్తరిస్తుందని తెలుసు. ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ ఎ బ్యాంక్ ఎట్ 10% ఇంట్రెస్ట్ ఇన్ 7 ఇయర్స్ ఇట్ బికమ్స్ డబుల్. ఎందుకంటే ఒక బ్యాంక్ లో గనక మన డబ్బు పెట్టామంటే 7 సంవత్సరాలు 10% ప్రకారం రెండింతలు అయిపోతుంది. అండ్ ఇన్ 14 ఇయర్స్ ఇట్ బికమ్స్ 4 times. ఆ తర్వాత 14 సంవత్సరాల్లో అది 4 సార్లు అయిపోతుంది అన్నమాట. జాకియస్ న్యూ దట్. కనుక జకయ్యకు ఆ విషయం తెలుసు. He said, I've got to give back 4 times what I took. కనుక నేను తీసుకున్న దానికి 4 రెట్లు కలిపిస్తాను. That is honesty. అదేనండి నిజాయితీ అంటే. And whenever we set right things like that, ఆ విధంగా మన జీవితాన్ని సక్రమము చేసుకున్నప్పుడు, that gets wiped out of the tape. అది ఆ యొక్క మన ఆ సీడీలో నుంచి టేప్ లోంచి వెళ్ళిపోతుంది. Whatever you confess, నీవు ఏమైతే ఒప్పుకుంటావో to God, దేవుడికి. Whatever you set right with man, దేవు మా మనిషితో ఏదైతే సరి చేసుకుంటావో. For example, you hurt your wife by speaking rudely to her. ఒకవేళ కఠినంగా మాట్లాడి నీ భార్య హృదయాన్ని గాయం కలగజేశావు. That's on your hard disk. అది ఆ యొక్క సీడీలో టేప్ లో వచ్చేస్తుంది. But you say, Lord, I'm sorry for what I did. దేవా, నేను చేసిన దీని విషయమై నన్ను క్షమించు. And you go to your wife, భార్య దగ్గరికి వెళ్ళి, say, I'm sorry for what I did. నేను చేసిన దానికి నేను బాధపడుతున్నాను. That was my fault. ఇది నాదే తప్పు. It's wiped out of the disk. Ventane ayaka mari CD lonchi adi ellipothundi. So imagine if you're very faithful in confessing every sin. Prathi paapanni oppukodamlo ento viswasaneetanu kanapadiste. All the bad thoughts, bad words. Kanika mari chedu aalochanalu, telu maatalu, nee yokka mosapurita karyakramalu. You ultimately left only with the good things on your disk. Avanni oppukonavani vellipothayi, manchivi maatrame ayaka CD lo untayi. That's the solution. Adenandi parishkar margam. But then you may say, ఆ తర్వాత నువ్వు అనవచ్చు, then it's very easy. చాలా బాగా సులభంగానే ఉందా. That I just confess and everything goes. మరి ఒప్పుకుంటే చాలు మొత్తం వెళ్ళిపోతుంది కదా. Yeah, but think, okay, everything is wiped out, only the good things are left. Kanaka cheduvani kuda vellipoy tudichi veyabaddai manchi maatra nilabaddai. Think, when your life is played back on the last day, aithe chitta chivari dinanna nee yokka jeevitham anta kuda aada pradarshanalo unnappudu, people will see. Prajalu chustaru. Yeah, one good thing you did. ఒక మంచి పని చేసావు. And then a long gap of the tape running, nothing. మంచి చూస్తున్నారు, ఆ తర్వాత చెడు అని తుడిచివేయబడ్డాయి కాబట్టి బ్లాంక్ ఖాళీగా ఆ టేప్ తిరుగుతూ ఉండదు. And then another good thing. మళ్ళీ ఇంకొక మంచి పని. And then a long gap of things. ఆ తర్వాత ఖాళీగా కనబడుతూ ఉంటుంది చాలాసేపు.
everybody will know what you are doing. నువ్వు ఏం చేస్తున్నావో అప్పుడు కూడా ప్రజలకు తెలుస్తుందండి. Even if they don't know exactly what you did. నువ్వు ఏం చేసావో తప్పనే తెలియకపోయినా కానీ మొత్తం తప్పు చేసినట్టు మాత్రం ఆడ దొరికిపోతావు. It will be pretty clear you are not faithful. కనుక మరి ఎంతో అది వికారమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆనాడు నీకు. You will be in the category of those to whom the Lord will say, well, you made it somehow. అయితే ఏదో విధంగా పరలోకంలో ప్రవేశించావు బాబు అనేటువంటి మాట చెప్పే వర్గంలో నువ్వు ఉంటావు. I don't want to be in that category. కనుక నేను ఆ వర్గంలో ఉండడం నాకు ఇష్టం లేదు. Are you serious about being ready for the coming of Christ? క్రీస్తు రాకడ కోసం నిజంగానే సిద్ధపడడంలో నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నావా? I am very serious. నేనైతే ఎంతో సునిశ్చితంగా ఆలోచిస్తున్నాను. One last verse. ఒక చివరి వచనం. Acts 24. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము. The apostle Paul's testimony. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. He says, I know, verse 15. 24:15లో ఆయన అంటున్నాడు, there will be a resurrection of the righteous and the wicked in the final day. ఎందుకంటే అక్కడ 24:15 15వ వచనంలో మనం గమనించినట్లయితే there will be a resurrection of the righteous and the wicked. 14:15 కలిసి ఉన్నాయండి. ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథం వాయబడిన నీతి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోతున్నది. ఇక్కడ నీతి రెండు పునరుత్థానాలు. I want to be in the resurrection of the righteous. నేను నీతిమంతుల పునరుత్థానంలో ఉండగోరుతున్నాను. And therefore Paul says, అందుకనే పౌలు అంటున్నాడు, to be in the resurrection of the righteous, నీతిమంతుల పునరుత్థానంలో ఉండగోరితే, I do my best to keep my conscience clear before God and before men all the time. నేను నిరీక్షించుచున్నట్టుగా నేను కూడా దేవుని యందు నిరీక్షించి నా యొక్క మనస్సాక్షిని ప్రజల ముందర దేవుని ముందర దానిని స్వచ్ఛంగా ఉంచాలని చెప్పని ఆశిస్తున్నాను. దట్ వాస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితానికి రహస్యం అదే. ఇట్స్ నాట్ దట్ పాల్ నెవర్ మేడ్ ఎనీ మిస్టేక్స్. పౌలు ఎన్నడూ కూడా తప్పు చేయలేదని కాదు. హి మేడ్ మిస్టేక్స్. ఆయన తప్పులు చేశాడు. బట్ as soon as he was aware of it, he confessed. అయితే ఆయన తప్పును గ్రహించిన మరుక్షణం ఒప్పుకున్నాడు. If we judge ourselves rightly, the Bible says. Bible antunadi manam ganaka sariga manalni ganaka teerpu teerchukunte 1 Corinthians 11 modati korinthi 11 verse 32 32 vachanalo we will not be judged. Manaku teerpu undadu. If we judge ourselves now, ippudu manalni manam teerpu teerchukunte we will not be judged. Manaki teerpu undadu. Imagine standing before the Lord. Ganaka prabhu nyayapeetha mundara nilabadi the Lord saying 100%. Oh, 100% bada ane annadu. Let's pray. ప్రార్థన చేద్దామండి. హెవెన్లీ ఫాదర్, పరలోకమందున మా తండ్రి, దీస్ ఆర్ సీరియస్ థింగ్స్ దేవా, ఇవి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు. అండ్ ఐ ప్రే దట్ ఎవరీవన్ హూ హస్ హర్డ్ దిస్ విల్ రిమెంబర్ ఇట్ ఆల్ దేర్ లైఫ్స్. దేవా, మరి ఎవరైతే బాధకు గురైనారో వారు జీవితాంతం గుర్తుపెట్టుకున్నట్లు సహాయం చేయము. సో దట్ వి కెన్ బి రెడీ ఫర్ యువర్ కమింగ్. నీ రాకడ కోసం మేము సిద్ధపడినట్లు. వి ప్రే ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.